ఏం కలదుగా పదండి బహు శుక్రియా బేటా బహు శుక్రియా అల్లా తుమకు అచ్చా కరేగా అల్లా తుమకు అచ్చా కరేగా యూనిట్ అవగానే ఇంకో యూనిట్ ఎక్కించండి. ఓకే డాక్టర్. ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. షీ నీడ్స్ సమ్ మోర్ టైం టు రికవర్. థాంక్యూ. ఆ భాను డిశ్చార్జ్ అయ్యే వరకు ఇందుని జాగ్రత్తగా చూసుకో. ఇదిగో ఆ మెసేజ్. వాళ్ళనే ఫోన్ చేస్తే నన్ను కాంటాక్ట్ చేయి. అలాగేనండి. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న కోరల్ పబ్ లో 24 మంది దారుణంగా హత్య చేయబడ్డారు. హత్యలో రాష్ట్ర మంత్రి గోవర్ధన్ రావు కొడుకు కూడా ఉన్నాడు. హత్య గావింపబడ్డ వ్యక్తులకి డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. హత్యలు జరిగిన విధానం చూస్తుంటే ఎంత కిరాతకంగా కూడా హత్యలు చేస్తారా అనిపిస్తోంది. హంతకుల గురించి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఏసీపీ జగదీష్ ప్రసాద్ ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని మీడియాకు తెలియజేశారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. దొరికాడా? లేదు సార్. అసలు వాడెవడు? అండర్ కవర్ కాపా, మాఫియానా, టెర్రరిస్టా? నా కొడుకుని ఎందుకు చంపాడు? వాటి మోటివ్ ఏంటి? అన్ని విధాలు ఎంక్వైరీ చేస్తున్నాం. 1 or 2 days లో తెలుస్తుంది. రాయ్, 2 రోజులు కాదు, 4 రోజులు టైం తీసుకో. నా కొడుకుని ఎంత దారుణంగా చంపాడో అంతకన్నా భయంకరంగా వాడు చావాలి. నా పదవి పోయినా పర్వాలేదు, కానీ వాడు ప్రాణాలతో కావాలి. What is happening, amma? Ikkada poi wondering paina thundering anna. You are Terminator 2 plus Transporter 3 into Avatar 5 is equal to iPhone 7 anna. English ni English cinema ni kalpi maths mix chesi maatladutno. Ye enti babu ardham gaani performance? Are kapagandru anna em chesado chudu. Em chesaranni maa patro garu chudandi. Hey babai, inni hachala మన మీరు రౌడీలను చంపేస్తా అన్నారని చెప్తే సరదాగా అన్నారనుకున్నాం. ఇంత సీరియస్ గా చంపేశారేంటండి? అంతమందిని నువ్వు ఒక్కడే చంపావంటే నువ్వు మామూలుడి కాదు. సహనంతో సింహాన్ని కలిగారు, పగిలిపోయింది. అన్నా, నీలాంటి సింహం జూలోనో కాలనీలోనో అడవిలోనో ఉండకూడదన్నా, అసెంబ్లీలో ఉండాలన్నా. ఊరుకోరా ప్రభా, నాకు విజువల్ గా కనెక్ట్ అవ్వట్లేదురా. నీకు విజువల్స్ కావాలి కదా. నువ్వు స్లీప్ వాక్ లో రాత్రి ఏం చేసావు గుర్తొచ్చుకో. ఇంత గొప్ప పని చేసిన మా అన్నని ఏమని పిలవాలి? ఎదవా అని పిలవాలి. ఎందుకంటే మీ అన్న చంపింది మనుషులు కాదు, మస్కిటోస్ ని. రాత్రంతా ఇలా ఇలా కొట్టుకుంటూ దోమలు చంపబట్టే రక్త మరకలు అయ్యాయి. అదేంట్రా, ఆ విజువల్ చూశాక వాళ్ళని అయినా చంపాననుకుంటుంటే ఇలా గాలి తీసిందండి. నీ ఇమేజ్ పెరుగుతుందని దాని కుల్లన్న. పండా, వాడెవడో హైదరాబాద్ లో మన వాళ్ళని దారుణంగా చంపేశాడు. మన డీలర్స్ లో భయం స్టార్ట్ అయింది. అది చాలా డేంజర్. నువ్వు హైదరాబాద్ కు వెళ్ళి మ్యాటర్ క్లియర్ చేయి. అన్నా, విత్ ఇన్ ఎ వీక్ మొత్తం సెటిల్ చేసి వస్తా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి వీళ్ల వెపన్స్ తోనే వీళ్ళని చంపాడు. అంటే హీస్ మోర్ డేంజరస్ దెన్ ఎ వెపన్. యా పండా భాయ్, పోర మొత్తం పోలీసు వాడు దొరికిపోయింది. మా పేమెంట్ ఇప్పుడు ఎవరిస్తాడు? దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? అయితే ఇప్పుడు ఏమంటావు? మాది మాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతాం.
మీకు సెటిల్మెంట్ కావాలా? పండా, ఏమన్నా క్లూ తెలిసిందా? తెలిసింది. నీ కొడుకెవడో రాంగ్ పర్సన్ ని గెలికాడు. దానివల్ల నా మనుషులు కూడా పోయారు. ఇక్కడ నా కొడుకు పోయాడు. గాయత్రి, తమ్ముడు వాళ్ళు వచ్చే టైం అయింది, లంచ్ రెడీ చేయి. కళ్యాణి పైన రూమ్ రెడీ చేశారు కదా, నువ్వు వెళ్ళి. ఏంట్రా ఇంత లేటు? ట్రాఫిక్ పెద్దనా? ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడ? అదిగో అన్నయ్య శృతి. అమ్మ శృతి, బాగున్నావా? బాగున్నాను పెద్దనా. ఏంట్రా ఇంత సడన్ గా పెట్టావు? ఏం లేదన్నయ్యా, పెళ్లి కొడుకు మన వాడికి క్లోజ్ ఫ్రెండ్. అవును పెద్దనా, నీ నానిమూర్తి అయితే వాడు స్వాతి ముత్యం, అందుకే ముత్యం మధ్య ముద్దు నవలలో లాగా మా ఫ్రెండ్ మా చెల్లికి సెట్ చేశా. వాడు దుబాయ్ వెళ్తున్నా అంట, వాడు వెళ్ళి లోపు పని అయిపోతుంది, మన ఇంట్లోనే మ్యారేజ్ లుక్ సరే చేశా. శృతి పెళ్ళంటే కాత్యాయని ఎంత సంతోషపడుతుందో కదా అల్లుడు గారు. అవునండి. ఉండు, వెంటనే కాత్యాయనికి ఫోన్ చేసి చెప్తాను. పెద్దనా ఇప్పుడెందుకు? నేను తనకు తర్వాత ఫోన్ చేసి సర్ప్రైజ్ చేస్తాను. ఓకే, రండి రండి, వాళ్ళు వచ్చేస్తారు. ఏంటి బాబు అంత సిగ్గుపడుతున్నావు? అరే తలెత్తి చూడరా. ఏంటి అల్లుడు గారు, అబ్బాయి ఎలా ఉన్నాడు? బాగున్నాడు. చందు, శృతి, ఎన్ని రోజులు నేను ఇలా కాత్యాయనిలా మాట్లాడి వాళ్ళని మోసం చేయాలి? పెద్దనానికి నిజం తెలిస్తే ఏమవుతాడో అని భయం వేస్తోంది. టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను, అప్పటిదాకా నువ్వు అలా చెయ్యక తప్పదు. ఎవరు మీరు? ఇందు ఎక్కడ? ఇందు ఎవరు? ఇందు ఎవరో నాకు తెలీదు. మర్యాదగా చెప్పు. ఇంటింటికి తిరిగి జనాభా లెక్కలు రాసుకోవడానికి రాలేదు, నీ గురించి పక్కా ఇన్ఫర్మేషన్ తో వచ్చాం. ఇందుని కాపాడింది ఎవరు? నాకెవరూ తెలీదని చెప్తున్నా. మాట వింటే నా అంత కూలుగా ఎవరు ఉంటారు? వినకపోతే ప్రామిస్. నాకు తెలీదు. నాకు కావాల్సింది నీ ప్రామిస్ కాదు, నీ ఫ్రెండ్. ఇందు ఎవరో తెలీదన్నా? పెళ్లి చేసుకుంటానని మాట వచ్చి ఇప్పుడు సడన్ గా కనిపించకుండా తిరుగుతున్నారు. సేమ్ బస్ సీసీటీవీ ఫుటేజ్ లో చూసింది వీణే. రై, త్వరగా ల్యాప్టాప్ తీసుకురండి. కమాన్ క్విక్. పండా, మినిస్టర్ సాబ్ దొరికాడు. ఎవడు వాడు, ఎలా ఉంటాడు? వాట్సాప్ లో పంపిస్తా. అల్లుడు గారు, ఏమిటి మావయ్య? ఏమిటి మావయ్య ఇది? సస్పెన్స్ అండ్ సర్ప్రైజ్. చూస్తే షాక్ అవుతావు బావా. 1, 2, 3. మీ మ్యారేజ్ డే అకేషన్ కి ఇదే మా గిఫ్ట్. ఎలా ఉంది? బాగుంది మావయ్య, థ్యాంక్స్. చందుజీ, అంతా ఓకేగా? ఐఎమ్ ఓకే. ఆ రోజు మీరు వచ్చి కాపాడకపోయి ఉంటే చాలా ప్రాబ్లం అయ్యిండేది సార్. ఇందు, ఇన్నాళ్ళు ఏమైపోయావు? ఫోన్ కూడా పనిచేయలేదు. చిన్న యాక్సిడెంట్ అయిందక్క. యాక్సిడెంటా? ఇప్పుడు ఓకే కదా? మాకు చెప్పుంటే మేము చూసుకునే వాళ్ళం కదమ్మా. సరే సర్లే, అసలే కాళ్ళు ఎలక్షన్స్ వస్తున్నాయి, మా ఇంట్లో కన్ఫర్మ్ ఓటు నాకెక్కడ పడకుండా పోతుందని కంగారు పడ్డాను. మొత్తానికి వచ్చేసాడు. కష్టాల్లో ఉన్న ఆడపిల్ల కనపడితే చాలు, వాళ్ళని ఎలా ఎక్స్ప్లైట్ చేయాలని ఆలోచించే మగాళ్ళున్న ఈ రోజుల్లో ఏమీ ఆశించకుండా మీరింత రిస్క్ తీసుకుని నా చెల్లెల్ని కాపాడారు. మీరే గనక లేకపోతే నా చెల్లెలు నిజంగా నాకు దక్కేది కాదు సార్. థ్యాంక్ యూ సార్. సార్, నా కోసం తిరుగుతున్న ఆ మినిస్టర్ మనుషులంతా చనిపోయారు. ప్రాబ్లం ఇంతటితో సాల్వ్ అయిపోయింది. ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. దీని వెనక చాలా పెద్ద గ్యాంగ్ ఉంది. నువ్వు ఇందుకు ఎంత దూరంగా ఉంటే తనంత సేఫ్గా ఉంటుంది. నువ్వు ముంబై వెళ్ళి తనికలు,
హోటల్లో చెఫ్ గా జాబ్ ఇస్తాడు. ఎవరు సార్ ఇతను? తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ ఎండి అశోక్ మెహరా. ఇంతకీ మీరెవరు సార్? మన గుర్తు బెలూన్ గుర్తెట్టుకుని గుద్దేయండి. అలాగే కండోమా చేపడు గుర్తుగా. నమస్కారం బాబ్జీ గారు. నమస్కారం. తప్పకుండా మీ ఓటు నాకే వేసి గెలిపించాలి. రే ప్రభా, ఈ ఎలక్షన్ మనకి ప్రెస్టేజియస్ మ్యాటర్, ఎలాగైనా మనమే గెలిచి తీరాలి. ఏంటి గెలిచేది? గాలి మొత్తం హేమా పట్టణకి వైపే వీస్తుందని ఎక్సైట్మెంట్ పోల్స్ చెప్తున్నాయి. ఒక్కలో గాలి నాలుగు వైపులా నాలుగు ఫ్యాన్లు పెట్టామనుకో, మొత్తం గాలి మన వైపే వేస్తుంది. పోనీ సింపతి కోసం దీన్ని తగలేద్దాం అనుకుంటే నెగటివ్ అయిపోద్దామని ఆలోచిస్తున్నాను. పోనీ మీరే తగలెట్టేసుకోండి. చేసేసింది. ఒరే ప్రభా, మన ఓటు బ్యాంక్ మన దగ్గరే ఉంది, మిగతా ఓటుకి నోటు బ్యాంకులు వేసామనుకో సరిపోతుంది. అవన్నీ ఇంటి నెంబర్ 99 కుదరవు, అక్కడ ఉన్నది చందు. మన దగ్గర ఉన్నది మందు. అంటే ఉక్కును కరిగించడానికి నిప్పు కావాలి, ఉక్కు లాంటి బాడీని కరిగించడానికి చిన్న టిప్పు కావాలి. రాత్రి పార్టీకి బాంబే నుంచి మంచి బాయిలర్ కోడ్ లాంటి తెల్లటి పిల్లలు దించు, పని అయిపోద్ది. ఏంటి దించది? ఆడి బొంబాయి నుంచి బాయిలర్ కొట్టి దించితే మనం మన ఊరు నుంచి మా అచ్చి నాటు కూడా దింపుతాము. లప్ప ఏటలా పాలసిద్దాను. ఏంటది చందు దగ్గర కోళ్ళే ఉడకో. బంతేం కాదు, నైట్ పార్టీలో గ్లాసు రూపాయల్లో బంగు కలిపి చందు చేత తాగించావనుకో, చిందులే చిందులు.